అయినా తెలిసి తెలిసి డైనోసార్ కూర్చుని అలా పెళ్లి చేసుకున్నావురా? నేనెక్కడ చేసుకున్నానరా, వాళ్ళే బలవంతంగా చేస్తాను. తాడి పెరిగినట్టు పెరిగేవు కానీ బుర్ర మాత్రం పెరగలేదు. అయినా అది అత్తగాదురా, సంతలో మిగిలిపోయిన చెత్త. రే, మనం వచ్చింది బారు కాదురా. ఎవరైనా సరే నాశనం అయిపోవాల్సిందే. ఎన్ని ప్లాన్లు సార్? ఏం తీసుకుంటారు? మా అత్తది పెడితే అది. సో ఆర్డర్? ఓ సారీ, ఆర్డర్లు విని విని చెప్పాలి వాడు లేకుండా పోయింది. బా ఆర్డర్ చెప్పు. ఆర్డర్ రా, రెండు శాండ్విచ్. థ్యాంక్ యూ. ఏంటిది? వెజ్ శాండ్విచ్ సార్. నేను ఆర్డర్ ఇచ్చింది ఏంటి, నువ్వు తీసుకొచ్చింది ఏంటి? వాడికి ఎలాగ ఇంట్లో స్వాతంత్రం లేదు, ఇక్కడైనా వాడికి ఇష్టం వచ్చింది తిని రా. సార్, మీరు అడిగిందే కదా తీసుకొచ్చాను. ఆకులు అలుములు తినడానికి మేము మనుషులు అనుకున్నా, అడవిలో జంతువులు అనుకున్నావా? ఏం మాట్లాడు, నువ్వు గడ్డి తినకపోయినా జంతువే. ఎదురు సమాధానం, ఎదురు సమాధానం చెప్తున్నావు నువ్వు నాకు? కాదు ప్రొప్రైటర్, కాదు ప్రొప్రైటర్. ఏం టైల్ పెట్టింది ఏంది అంటే, ఏం అడిగా ఏం తీసుకొచ్చారు? ప్రొప్రైటర్, ప్రొప్రైటర్. హే గర్ల్స్, గర్ల్స్ వన్ సెకండ్. ఈ హోటల్ ప్రొప్రైటర్ సార్, మనిషి కొంచెం మర్యాదగా మాట్లాడు. నువ్వు సెటిల్ చేయడానికి వచ్చావా? కోర్టు వేసుకున్న ప్రతి వాడి కౌంటర్ చేయకూడదు. బీ సైలెంట్. అయినా నువ్వేంటే ఆమెకి సారీ చెప్తావు? సారీ చెప్పడానికి వాళ్ళెవరు? సారీ తెప్పించడానికి మనమేవారా? మనం ఏమనుకుంటున్నాం? మంచి మంచి హోటల్ వచ్చాను రా, ఈ హోటల్ పెద్ద విషయం కదా. నేను తలుచుకుంటే ఏం మాట్లాడుతున్నావు? ఈ డ్రెస్ రాసిన గుర్తుపట్టలేదు పెద్దరా, అదిరిపోయింది. బ్రహ్మాండంగా ఉంది. ఏయ్, నీకు ఇక్కడ పని, నీకు ఇక్కడ పని. కస్టమర్లకి ప్రొపరేటర్కి మధ్యలో బంద్ ఉంటాయి. వెయిటర్లు వెయిటర్లా కూడా అక్కడికి వెళ్ళి వెచ్చాయి. హా, ఇన్ని ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అవును, మాకు అలాగే ఉంది. సేమ్ హియర్. ఏంటి సంగతి, వాట్స్ హ్యాపెనింగ్? మా సంగతి సరే, అసలు నువ్వేంటి ఇక్కడ, ఏం చేస్తున్నావు? నేనా? అమ్మ నాన్న ఊర్లో ఉన్నారు. సో కాలేజ్ తర్వాత 1.5 ఇయర్స్ జాబ్ చేశాను. బోర్ కొట్టింది. సో ఏదైనా కొత్తగా చేయాలి, అలాగే మనసుకి నచ్చినట్టు చేయాలని ఈ కాఫీ షాప్ స్టార్ట్ చేశాను. ఇట్స్ ఓకే, ఇట్స్ పికింగ్ అప్. అది వెరీ గుడ్. అనుకున్న చేయటానికి కూడా అదృష్టం ఉండాలి. సరే, అవన్నీ వదిలే, నీ సంగతి చెప్పు. నువ్వేం చేస్తున్నావు? ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను. నైస్. మరి నువ్వు? నా గురించే ఉంది. వింటే చాలా కొత్తగా, చెబితే చాలా చెత్తగా ఉంటుంది. తర్వాత చెప్తాం. నీ మ్యారేజ్ అయిందా? ఎంతమంది పిల్లలు? మా వాడికి ఇంకా ఒక్కసారి కూడా పెళ్ళిగలేదు. ఐ యామ్ స్టిల్ వర్జిన్. అలా చెప్పాలి. స్టిల్ సింగిల్. మరి నువ్వు? సింగిల్.